హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు మారుతి కళ్యాణి ఛానల్ అండి. ఇంతవరకు నా ఛానల్ చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, వెల్కమ్ టు ఛానల్ అండి. ఇదిగోండి, ఇవాళ నేను అన్ని పచ్చళ్ళు చూపిస్తూనే ఉంటున్నాను కదా. సో ఇవాళ మన ఎక్కువ ఆంధ్ర వాళ్ళు తినేది, ప్లస్ ఆంధ్ర వాళ్ళే నాకు తెలిసి 90% తింటూ ఉంటారు. సో వాళ్ళు తినే చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి. అంటే నా స్టైల్లో ఎలా చేయాలో చెప్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు, కానీ నేను చేసే రకం మాత్రం ఇట్లానే చూపిస్తాను. సో అది అండి, ఇవాళైతే మనం చింతకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకున్నాము. బయట ఎండలు అయితే సూపర్ ఉన్నాయండి, అసలు బయటికి వెళ్ళడానికే లేదు, అట్లా ఉన్నాయి ఎండలు. జాగ్రత్తగా ఉండండి, ప్లస్ రోజుకొక కొబ్బరి బొండం కానీ ఒక ఓఆర్ఎస్ కానీ తాగండి, నీరసాలు రాకుండా. పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ పట్టిస్తూ ఉండండి. ఓకే అండి, మనం ఎలా చేయాలో చింతకాయ పచ్చడి చూద్దాం. దానికి కావాల్సినవి ఏమేమి కావాలో చెప్తానండి. నేనైతే ఫస్ట్ మిరపకాయలు వేయించేసుకున్నాను, మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ చూపిలేదు, ఇప్పుడు చూపిస్తున్నానండి. మిరపకాయలు ఇదిగోండి, 2 మిరపకాయలు మంచిగా వేయించేసుకున్నాను చూడండి. అన్ని పోపు వేసుకున్నానండి, ఆవాలు, మినపప్పు, మెంతులు అన్నీ వేసుకొని, ఇంగువ వేసుకొని మంచిగా పోపు అయితే వేయించేసుకున్నానండి. అంటే ఏం లేదు, ఓన్లీ ఆవాలు, మినపప్పు, శనగపప్పు, మెంతులు, 2 మిరపకాయలు, ఇంగువ, ఇదే అండి. ఇదైతే నేను వేయించి పెట్టేసుకున్నాను. మన చింత తొక్కుని మనం పెట్టుకుంటాం కదండి, చింతకాయని ఫస్ట్ తెచ్చి ఉప్పేసి దంచి ఒక జాడీలో పెట్టుకుంటాం కదా, దాన్ని తీసి మంచిగా రెడీ చేసి పెట్టుకోండి. అన్ని విత్తనాలు, పీచులు, ఇట్లా పీచులు ఉంటాయి, ఆ పీచులు అన్నీ తీసి రెడీ చేసి పెట్టుకోండి. ఇదిగోండి, సో ఈ పచ్చడి చాలా ఈజీ అండి చేయటము, కానీ చాలా మంచిది, చాలా అసలు సి విటమిన్ ఉంటుంది అంటారు ఈ చింతకాయ పచ్చడిలో. సో అందరూ ఒక ఫస్ట్ ముద్దలో ఈ చింతకాయ పచ్చడి తింటే బాగుంటుంది. ఉసిరికాయ పచ్చడి కూడా అంతే అండి. సో ఫస్ట్ ముద్దలో తిన్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుందండి. మా అత్తగారు వాళ్ళైతే ఇప్పటికీ ఫస్ట్ కొంచెం ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి వేసుకొని తిని తర్వాతనే మామూలు ఫుడ్ తింటారండి. సో ఇదైతే మీరు పాటించండి. ఇలా ఇప్పుడు ఈ 2 చేసి పెట్టేసుకున్నానండి, దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము. సో గింజలు ఏం తొక్కులు ఏం లేకుండా తీసి పెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది పచ్చడి. సో నేను ఫస్ట్ కొంచెం 2 మిరపకాయలు వేసేసుకున్నానండి, ఇది గ్రైండ్ చేసేసుకుంటున్నాను. సో ఇదంతా మంచిగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇదిగోండి, నేను 2 మిరపకాయలు అన్నీ వేయించేస్తే పొడి చేసి పెట్టేసుకున్నానండి ఇట్లా. ఇదిగోండి, మెత్తగా చేసి పెట్టేసుకున్నాను. సో ఇది 2 కలిపి కొంచెం కొంచెంగా వేస్తే మీకు బాగుంటుంది. సో ఫస్ట్ అయితే నేనైతే ఇది వేసేసుకున్నాను. కొంచెం చింతకాయ పచ్చడి కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి, సో కొంచెంగా వేసి గ్రైండ్ చేసుకోండి. అదే అండి, చింతకాయ పచ్చడి, 2 మిరపకాయలు, చింతకాయ తొక్కుని మంచిగా గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేస్తే ఇట్లా తయారైంది. సో కొంచెం గట్టిగానే ఉంటుందండి. సో ఇప్పుడు మనం బాగా నూనె, ఇంగువ వేసుకొని పోపు వేసుకున్నామంటే ఇట్లా అక్కడక్కడ గింజలు ఉంటాయి, తీసేసేయండి, ఆల్మోస్ట్ తీసేయండి. అన్నం తినేటప్పుడు లేకపోతే విసుక్కుంటారు ఎవరైనా. సో ఆల్మోస్ట్ తీసేసాను నేను కూడా, ఎక్కడైనా 1-2 వస్తే ఇట్లా తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఇంగువ పోపు వేసుకుందాము. నూనె వేసుకొని మంచిగా ఎక్కువగా పోపు వేసుకున్నామంటే చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, నువ్వు బాండి పెట్టాను. దీనికి ఈ పచ్చడికి మాత్రం ఇంగువ బాగా పడుతుందండి, ప్లస్ నూనె కూడా ఎక్కువగానే పడుతుందండి. తక్కువ అయితే పడదు, ఇంగువ నూనె ఎక్కువ పడితేనే లేకపోతే చింతకాయ పచ్చడి ఏంటమ్మా ఎప్పుడు చేసావా అంటారు అన్నట్టు అయిపోతుంది, అంటే అంత గట్టిగా అయిపోతుంది. సో ఈ పచ్చడికి ఇంత నూనె అయితే ఖచ్చితంగా కావాలండి. అట్లా అయితేనే మీకు అసలు ఏమైనా కనపడుతుంది. నాకు తెలిసి ఇది కూడా తక్కువే అవుతుంది, ఎందుకంటే నూనె చింతకాయ పీల్ చేస్తుంది ఆయిల్ని. సో అది అండి, సో ఈ పచ్చడికి ఇంత నూనె వేస్తున్నాను. ఇదిగోండి, ఈ నూనె కాగిపోయింది, దానికి ఇంగు వేస్తున్నానండి. ఇంగు ఎంత వేస్తే అంత బాగుంటుంది. సో ఇంగు బాగా వేగిన తర్వాత ఈ నూనె తీసి దీంట్లో వేసేద్దామండి. అంతే, బాగా కాగిపోయింది, నూనె బాగా కాగింది.
ఒకసారి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఇది రెండు రకాలు చేస్తారండి చింతకాయ పచ్చడిలో మాత్రం రెండు రకాలు చేస్తారు ఒకళ్ళు ఎండుమిరపకాయలు వేసి వేయించుకొని వేస్తారు ఇది నిల ఉండాలి అంటే కంప్లీట్ ఎండుమిరపకాయలతోనే వేసుకుంటాం ఇన్ కేస్ ఇంట్లో కొంచెంగా చేసుకుందాము అంటే ఎండుమిరపకాయలు ప్లస్ పచ్చిమిరపకాయలు రెండు వేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు ఇది కొంచెం నిల ఉండాలి అని చెప్పి నేనైతే పచ్చిమిరపకాయలు వేయలేదు ఎండుమిరపకాయలతోనే చేశాను ప్లస్ దీంతో ఇంకోటి ఏంటి అంటే కొంతమంది దీంట్లో బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటారండి బెల్లం కూడా వేసుకుంటారు కానీ నేను వేయట్లేదు మా అత్తగారు వాళ్ళు వేస్తారు నేను వేయట్లేదు మా మమ్మీ సైడ్ వాళ్ళు వేయరు మా అత్తగారు సైడ్ వాళ్ళు వేస్తారు సో నేనైతే వేయట్లేదు ఈ నూనె దీంట్లో వేసేద్దామండి చూసారా ఎంత పోసినా మనకు దీనికి తక్కువే అవుతుంది చింతకాయ పచ్చడి మాత్రం సో మనం దీన్ని కలిపేసుకుందాము సో ఇదిగోండి నేను కలిపేసిన తర్వాత చూసారా ఇంకా నూనె తక్కువే అవుతుంది ఇంకా గట్టిగా పీల్చుకుంది అంటే నూనె ఉండదు సో దీని బదులు బెస్ట్ మన అన్నం తినేటప్పుడు కొంచెం నూనె వేసుకొని అన్నం తినేసామనుకోండి అది బెస్ట్ అయిపోతుంది ఏంటంటే దీంట్లో ఎంత పోసినా మనం పోసినే ఉంటాము ప్లస్ అది పీల్చేసుకోండి అది దాని సహజం అండి సో ఇది అండి చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇది అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అమృతం అమృతంలాగా ఉంటుందండి నిజంగా మీరు ట్రై చేయండి చింతకాయ పచ్చడి ఎలా ఉంటుందో సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి తొక్కు అయితే ఇప్పుడు చింతకాయలు దొరుకుతాయేమో బయట దొరికితే తొక్కి పెట్టేసుకోండి ఉప్పు వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇది నిల్వ ఉన్న పచ్చడి సంవత్సరాలు నిల్వ ఉన్న పచ్చడి సో ఏం చెడిపోదు పచ్చడి అయితే సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఒక్కసారి నేనైతే ఇప్పుడు వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని అన్నం తింటానండి సో అండి మేము వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని తింటున్నాము సూపర్ ఉంది సో ఒక ముద్ద మీరు ఒకసారి ఇదిగోండి మా అమ్మాయి తింటోంది ఒక ముద్ద ఎలా ఉందో చెప్తుంది సూపర్ ఉంది తినమ్మా ఒక్క చింతకాయ ముద్ద ఎలా ఉందో చెప్పు మా అమ్మ చేసిన చింతకాయ పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది బాగుందా చాలా బాగుంది అన్నీ సరిపోయినాయా చాలా బాగుందమ్మా సూపరా అది అండి సో చింతకాయ పచ్చడి అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా మంచిది రోజుకి ఒక్క ముద్ద తింటే చాలా మంచిది అసలు ఫర్ బాడీకి చాలా మంచిది సో మీరు కూడా ట్రై చేయండి చింతకాయ పచ్చడి ఎంత కమ్మగా నేనైతే పచ్చిమిరపకాయ ఇదిగోండి ఏది నా పచ్చిమిరపకాయ కూడా తెచ్చుకున్నాను ఇదిగోండి నేనైతే పచ్చిమిరపకాయ కూడా కొంచెం నంచుకొని కొరుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి చింతకాయ పచ్చడికి సో ఆ విధంగా ఈ చింతకాయ పచ్చడి చేశాను సో మీరు కూడా ట్రై చేయండి మా చింతకాయ పచ్చడి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి తిని ఎలా ఉందో చెప్పండి ఓకే ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ అండి బాయ్ అండి